Maranatha Devati Devanki Manali Bratkanichina Devanki Ratranta Sukumaina Nidrichi Manali Bratkanichina Devan Koksar Gattika Chapatlu Kodama Anekamandi Dinani Chudaleka Gatinchi Poinaru Anekamandi Hospitallo Maraninchinaru Anekamandi Vedanlo Dukkamlo Unnaru Kani Vedana Dukkamu Prati Manishikuntadi Eppudante మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేదాకా బాధలు శ్రమలు వేదనలు అవమానాలు అపనిందలు అన్ని కలుగుతాయి కానీ వాటిని అధికమించి మనల్ని ప్రేమించిన యేసయ్య గొప్ప దేవుడు మనతో ఉన్నాడు హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొడదాం దేవునికి చేతులు ఎత్తి హల్లెలూయా హల్లెలూయా మరి రీతిగా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తారు నేను ఒక ఈ విషయం ఈ రోజు చెప్పక మానక తప్పదు ఎందుకంటే నేను కల్వరీ టీవీలో మాట్లాడతాను ప్రతి లక్షివారం గురువారము సాయంకాలం 6 నుంచి 6:30 వరకు టీవీలో ప్రోగ్రామ్ వస్తుంది ప్రార్థనా శక్తి మరి కొన్ని కారణాల వల్ల నేను ఆ టీవీ ప్రోగ్రామ్ కి మా బాబు స్పాన్సర్ చేస్తాడు ఆ చేయలేకపోయింది నేను ప్రార్థనలో ఉన్నప్పుడు తెల్లవారుజామునే నేను ప్రార్థనలో ఉన్నప్పుడు అయ్యా ఈ వయసైనా కూడా నేను ఇంకా నీ సువార్త ప్రకటించాలి నీ వాక్యాన్ని నేను బోధించాలి నా ప్రాణం ఉన్నంత వరకు రాత్రి పాడాను కదా నా ప్రాణం ఉన్నంత వరకు నీ కొరకే బ్రతుకుతానయ్యా అని నేను ప్రార్థించినప్పుడు ప్రభు నాకు మరి అమ్మగారిని చూపిస్తున్నారు నాకు నేను ఫోన్ చేసి అడిగానమ్మా కల్వరీ ఛానల్కి బలపరుస్తారా మరి నాకు ఇట్లా బాబుది అయిపోయిందని కానీ వెంటనే నేను అనక ముందటినే అమ్మగారు అకౌంట్ పంపియండి అని కల్వర్ ఛానల్ని బలపరిచారు హల్లెలూయా చప్పట్లు కొడదాం ఒకసారి దేవునికి అనేక వేలాది మందికి సువార్త ప్రకటించడానికి కొరకే మమ్మల్ని నిలబెట్టుకున్నాడు మరి ఆ దాంట్లో కూడా సేవకులు సేవకులకి సహాయం చేయాలంటే ఇష్టపడరు కానీ మన అయ్యగారు అమ్మగారు ఎంతగానో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ నన్ను చూసేవే నీకు వందనమయ్యా అనే నినాదంతో వారు సేవ చేస్తున్నారు వారి సేవని ఇంకా బలంగా దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాలని అమ్మగారిని అయ్యగారిని బిడ్డల్ని మరి ఆయన కృపలో నడిపించాలని కోరుకుంటున్నాను మీ అందరికీ మరణాత ఒకసారి గట్టిగా వేసే గట్టిగా చప్పట్లు కొడదాం ప్రాణమున్నవారు ప్రతి ఒక్కరు చేతులున్నవారు ప్రతి ఒక్కరు నాకు కాదండి చప్పట్లు కొట్టేది యేసయ్యకు చప్పట్లు కొట్టాలి గట్టిగా హల్లెలూయా 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 ఇగోనయ్యా మేము ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి నీ ఎదుట మేము నిలబడినప్పుడు ఒక ఆత్మనైనా తీక సిగ్గుపడిపోతామా సిగ్గుపడిపోతారన్న బిడ్డలరా అందరూ ఎవరి గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే అన్నీ తీసుకుని వెళ్తారు వాళ్ళు కొంచెమే ప్రేమిస్తారు ఇంకా ఏమన్నా తెచ్చారా అని ఇంకా చూస్తారు కానీ రేపొద్దున ఆయన ఎదుట నిలబడినప్పుడు ఏం తీసుకుని వెళ్తావు ఏం తీసుకుని వస్తావు ఏం తీసుకుని వెళ్తే ఈ శరీరం ఇక్కడనే పడేసిపోతావు ఆయన ఎదుట నిలబడినప్పుడు వట్టి చేతులతో నిలబడకుండా అనేక ఆత్మల్ని దేవుని దగ్గరికి నడిపించడానికి నువ్వు నేను ప్రయాసపడాలి ఇగో అమ్మగారు అయ్యగారు రాత్రనుక పగలనుక నిద్ర ఉండదు ఏముండదు ఎందుకో తెలుసా నేను ఆయన ఎదుట నిలబడినప్పుడు నేను వట్టి చేతులతో నిలబడద్దయ్యా అనేక ఆత్మల్ని సిలువ దగ్గరికి నడిపించాలయ్యా అనే నినాదంతో వారి సేవ కొనసాగిస్తున్నారు వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి మా కొరకు ప్రార్థన చేయాలి మీరు కూడా అనేక ఆత్మల్ని రక్షించడానికి కొరకు ఎప్పటికీ రోగాలు ఉంటాయండి ఎప్పటికీ బాధలు ఉంటాయి ఎప్పటికీ అవమానం ఉంటుంది కానీ యేసయ్య దగ్గరికి ఒక్కరోజు వెళ్ళాలి మనం అది గుర్తుపెట్టుకుని అందుకే ఈ పాట పాడుతున్నాను ఒడ్డు చేరిని ఎదుట నిల్చున్నప్పుడు రక్షక ఒక ఆత్మనైనా తేక సిగ్గుపడిపోతున్నా నా ప్రియబిడ్డలారా నేను పాడేది నేను కాదే మీరు పాడాలి నేను పాడుతున్నాను మీరు పాడాలి నేను సిగ్గుపడిపోవద్దయా నీ ఎదుట నిలబడినప్పుడు నేను సిగ్గుపడిపోవద్దయా పౌలు భక్తుడు అంటున్నాడు నా ఆనందమును మహిమయు మీరే కదా ఆయన ఎదుట నిలబడాలి ఆనందాన్ని మహిమయ్యి మనం తీసుకుని వెళ్ళాలి మనం పాడతాను నేను క్షమించండి నాకు 65 సంవత్సరాలు పాటలు పాడి 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 నా గొంతుకు పోయింది నా స్వరాన్ని గుర్తుపెట్టుకోకండి
పాట యొక్క అర్థాన్ని గుర్తుపెట్టుకుని మీరు కూడా ఈరోజు నుంచి నేను ప్రభు కొరకు ఏం చేయాలి, ప్రభు కొరకు నేను ఏం పని చేయాలి, ఎన్ని ఆత్మల్ని రక్షించాలి అనే ధైర్యంతో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. వడ్డు చేరి నీ ఎదుట నిలుచున్నప్పుడు రక్షక ఒకయాత్మనైనా తేక సిగ్గుపడి పోదునా వడ్డు చేరి నీ ఎదుట నిల్చునప్పుడు రక్షక ఒక్క ఆత్మనైనా తేక సిగ్గుపడి పోదునా ఒక్క ఆత్మనైనా నేను రక్షింపక యేసువా ఒక్క ఆత్మనైనా నేను రక్షింపక యేసువా వట్టి చేతులతో నిన్ను లాస్ట్ పాట కొత్తగా వేసిన పుస్తకాల్లో లాస్ట్ పాట అమ్మగారు పాడేది చూడండి అందరు చూడండి Yes.
గడిచిన అయ్యో గడిచిపోయింది, నేను బ్రతుకున్నప్పుడు నేను సేవ చేయకపోతేనే, అయ్యో నేను బతుకున్నప్పుడు నేను అనేక ఆత్మల్ని రక్షించకపోతేనే అని ఏడుస్తావేమో బిడ్డ. ఆ రోజు ఏడ్చినా ప్రయోజనం లేదు. ఈ రోజే ప్రభుని అంగీకరించి ప్రభు కొరకు నువ్వు సాక్ష్యం ఇయ్యాలి. ఏడ్చినా కాలం ఎల్ల గడిచిపోతుందయ్యా, ఎప్పుడు ఆగిపోతావో తెలుసా నీకు? అన్నిటికీ గ్యారంటీ ఉంది, కానీ ఈ మైక్కి, మన జీవితాలకి గ్యారంటీ లేదు. మైక్కి ఉందండి, ఇంట్లో చేసే ప్రతి వస్తువుకు గ్యారంటీ ఉంది, కారు గ్యారంటీ ఉంది, ప్రతి దానికి గ్యారంటీ ఉంది. మన జీవితాలకి గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేదు. కానీ ఈ గ్యారంటీ గల యేసయ్య మనతో ఉన్నాడు. ఒకసారి గట్టిగా చెప్పట్లకూడదమ్మా, గ్యారంటీ గల యేసయ్య మనతో ఉన్నాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా యేసయ్యతో నువ్వు ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు, యేసు వానరాచన నిశ్చయం నిలబడదామా, లేచి నిలబడదామా అయ్యా. వడ్డు చేరి నీ ఎదుటిని మేము నిలుస్తున్నామయ్యా. ఒక ఆత్మనైనా తీకమే సిగ్గుపడిపోతామేమయ్యా, మేము సిగ్గుపడిపోవద్దయ్యా. వట్టి చేతులు, మీ చేతులు ఏమైనా పట్టుకుని వెళ్ళగలరా? ఏమి పట్టుకుని వెళ్ళలేము దేవునికి. కాబట్టి పాడతాను, మిమ్మల్ని పాడదాం మనము. ఆఖరి వచనము, రెండవ వచనము పాడదాం. మీ దగ్గర ఉన్న కీర్తన పుస్తకంలో ప్రతి ఒక్కరు 338వ పాట పాడదాం. ఆత్మలందు వాచలేక చేమరు లైకారము, ఆత్మలందు వాచలేక చేమరు లైకారము, వ్యర్థ పారాచువారా నారు చింతతోడ నిల్గురు. Thank you.
లోకం భయంకరమైన లోకంలో మనం జీవిస్తున్నాము. భక్తులారా, ధైర్యంతో ముందుకు సాగిపోతూ అనేక ఆత్మల్ని దేవుని యొద్దకు చేరటకు చేయుడి అన్నాడు. యేసయ్య దగ్గర మీరు ప్రమాణం చేయండి. రెండు చేతులు పైకెత్తి కండ్లు మూసుకుని, అయ్యా మేము వట్టి చేతులతో నీ ఎదుట మేము నిలబడకూడదయ్యా, మేము వట్టి చేతులతో నీ ఎదుట మేము నిలబడకూడదయ్యా. ఎప్పుడు మా గుండె ఆగిపోతుందో, ఎప్పుడు మేము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో మాకు తెలియదయ్యా. కానీ అనేక ఆత్మల్ని నీ సన్నిధిలోనికి నడిపించాలయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు భారం కలిగి ప్రార్థించడానికి, అనేక ఆత్మల్ని నడిపించడానికి నీ కృప చూపమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా నీ కృప చూపు నాయన. ఏ వేదనతో ఏ దుఃఖంతో ఇక్కడ కూర్చుని ఉన్నారో, నిలబడి నీ చేతులు ఎత్తినారో నాయన, ఆశీర్వదించండి నాయన. నాయన భయంకరమైన నాయన అన్య జనులు క్రైస్తవుల్ని హింసిస్తూ బాధిస్తున్నా ధైర్యంతో ముందుకు పొమ్మంటున్నావు తండ్రి. మీకు లోకంలో శ్రమలైన ధైర్యం తెచ్చుకున్నాడు. నేను లోకాన్ని జయించి ఉన్నానన్నావు. ఎంత గొప్ప మాటలయ్యా మీ మాటలు ప్రభువా. నీ కొరకు మేము బ్రతకడానికి నా మహిమ నిమిత్తమే నిన్ను సృజించినానన్నావు. అవును ప్రభువా, నీ మహిమ నిమిత్తమే మేము బ్రతుకున్నట్లు నాయన కృప చూపండి నాయన. ఇక నాయన నీ దాసుడు దాసరాలు చేయించిన సేవను, అయ్యగారులు చేయించిన సేవను ఆశీర్వదించండి అయ్యా. ఈ బైబిల్ మిషన్ ఎంతో నాయన దేవదాస్ అయ్య గారు ఎన్నో శ్రమలు పడి నాయన నిన్ను నమ్ముకుని నాయన ఈ కార్యాలు జరిగించినాడు నాయన. నీ వైపుకు చూచినాడు తండ్రి, అందుకే ఇంతగా హెచ్చించినావు అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మేము ఎప్పుడు ఆగిపోతామో మాకు తెలియదు, కాబట్టి నీ సువార్తను ప్రకటించడానికి వట్టి చేతులతో నీ ఎదుట మేము నిలబడకుండా అనేక ఆత్మల్ని రక్షించడానికి మాకు ధైర్యమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము నాయన. నీ కృపలో మమ్మల్ని బలపరచు నాయన. ఆత్మ లేని వాడు నా వాడు కాడన్నవయ్యా. ఆత్మ కార్యాలు ఇక్కడ జరిగించమని ప్రార్థిస్తున్నాం. అంధకార శక్తులన్నింటినీ నామంలో బంధిస్తున్నాను. దురాత్మ సమములను అగ్నితో కాల్చి వేస్తున్నాం. ఈ ప్రాంగణం అంతయ్యా నీ మహిమతో నింపునాయన, నీ ఆత్మతో నింపునాయన. ఇక్కడికి వచ్చే వారి ప్రతి ఒక్కరునైనా ఆశీర్వాదములతో వెళ్ళాలయ్యా, దుఃఖంతో వెళ్ళకూడదయ్యా, ఆశీర్వాదాలతో వెళ్ళాలయ్యా. అయ్యా దీవించండి, ఆశీర్వదించి ఇక మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలు. మాకు ఇచ్చి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన నీ దాసుడు దాసురాలను బట్టి నీకు వేలాది 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 వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. బలో యేసు మహారాజుకి. ఏమో నాకు వినపడతలేదండి. బలో యేసు మహారాజుకి. మరణాత్మ నింపండి.